మరోసారి జగన్ సీఎం అయితే దళితులకు రక్షణ ఉండదన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. రాజమండ్రిలో దళిత సింహగర్జన బహిరంగ సభ నిర్వహించారు. జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతుందన్నారు. దళితులను ఇంతగా చిన్నచూపు చూసిన ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ తప్ప మరొకరు లేరన్నారు. మణిపూర్ లో క్రైస్తవులపై హింస మీద సీఎం జగన్ ఒక్క ప్రకటన కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు పెడుతున్నావు ఈ దళిత గర్జన? ఎందుకు నీకెందుకయ్యా హర్ష కుమార్? అసలు దళిత గర్జన ఎందుకు? దళితుల ఆత్మగౌరవం గురించి, దళితుల చప్పు గుండె చప్పుడు వినిపించడానికి. ఈ రోజున దళితుల పతకాలు తీసేసిన, దళితుల్ని హత్యలు చేసి అత్యాచారాలు చేసి బలి తీసుకుంటున్న ఒక్క దళిత నాయకుడు మాట్లాడలేని పరిస్థితి. మరి అప్పుడే ఎందుకు పెట్టలేదంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందువల్లంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి 180 లక్షలు బాకీ ఉన్నాడు. ఇది జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం. ఇది ఎంత ధైర్యం లేకపోతేనండి ఒక దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారా? ఈ భారతదేశంలో దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఈ దళితుల పథకాలు, 27 పథకాలు నిర్దాక్షిణ్యంగా తీసేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లతో తీసేసి సకల సీట్లు అమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ పాయింట్ మీదే దళితులందరూ నెగ్గించారు. మా జగన్ అన్న వస్తాడు, జగన్ అన్న రాగానే మన అందరం కూడా మరి ఖచ్చితంగా బోల్డ్ లోన్లు తీసుకోవచ్చు. ఆ లోన్లు తీసుకుంటే మనకి చాలా మంచిది అవుతుంది.